హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మన మీడియా నిష్పక్షపాతంగా ఉంటే ఈ ప్రశ్నలకు బదులేది? మాజీ సీఎం వైఎస్ జగన్ మీద ఓ విమర్శ ఉంది. ఆయన ఎప్పుడూ మీడియాతో ముచ్చటించరు, ఇంటర్వ్యూలు ఇవ్వరు. గడిచిన 5 ఏళ్ల ఆయన పాలన ఇలానే సాగింది, ఇప్పుడు ఇలాగే ఉన్నారు. సరే, జగన్కు మీడియా ఫోబియా ఉందనుకుందాం. మీడియా ముందుకు ఎప్పుడు రాజకీయ నాయకులే రావాలా? మీడియా ముందుకు మీడియా రావచ్చు కదా. సపోజ్ మన దగ్గర తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న 2 దినపత్రికలు కావచ్చు, 2-3 ఛానళ్లు కావచ్చు, 2-3 డిజిటల్ మాధ్యమాలు కావచ్చు. మీడియా ముందుకు వస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? ఆ ప్రశ్నలేంటో ఒకసారి చూద్దాం. జగన్ పాలన 5 ఏళ్లలో 100 రూపాయలు అప్పు తెచ్చిన ఫ్రంట్ పేజీ వార్త అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం మీద చేస్తున్న అప్పుల వైనాలు మీ మీడియాలో కనిపించకుండా దాచేస్తున్నారు? ఇలా చేయడం మీడియా లక్షణమా? జగన్ పాలన 5 ఏళ్లలో ఏ మూల ఏ నేరం జరిగినా దానికి జగన్ పాలనకు ముడిపెట్టి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ చిలువలు పలవులుగా కవిత్వం జోడించి వార్తలు వండి వార్చారు కదా. మరి ఇప్పుడు ఎందుకు వాటిని వీలైనంతగా మరుగున పడేస్తున్నారు? చంద్రబాబు నేరుగానే హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలని కామెంట్ చేశారు. అదే జగన్ టైంలో జగన్ అలా కామెంట్ చేసి ఉంటే ఎలాంటి హెడ్డింగులు పెట్టి ఉండేవారు? తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గుంతలమయమైన రోడ్ల మీద స్టూలు వేసుకుని కూర్చుంటే అధికారుల తీరు మీద నిరసన అన్నట్లుగా ప్రాజెక్టు చేసి ఊరుకున్నారు. అదే జగన్ హయాంలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్ల తీరు మీద అలా చేసి ఉంటే ఆ మీడియా ఎలా ప్రాజెక్టు చేసి ఉండేది? ఫ్రీ ఇసుక తర్వాత రేటు పెరిగిన సంగతి మీ దృష్టికి వచ్చిందా లేదా? మరి దానిని మీ విలేకరుల బృందం చేత ఎందుకు సర్వే చేయించి సవివరమైన వార్తా కథనం ప్రచురించరు? ఓ మంత్రి ఎవరికీ తెలియకుండా విదేశాలకు వెళ్లిన వైనం కనుక జగన్ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మీ మీడియా ఎలా స్పందించేది? రాష్ట్రంలో వరదల భీభత్సం నెలకొన్న టైంలో సదరు మంత్రి కనీసం ప్రకటన కూడా చేయకుండా ఉన్నారు. ఇదే జగన్ పాలనలో జరిగి ఉంటే మీ మీడియా ఎలాంటి కథనాలు వండివార్చేది? మద్య నిషేధం చేస్తానని చెప్పి జగన్ చేయలేదని 5 ఏళ్లపాటి మీడియా యాగి చేసింది. వాలంటీర్లకు 10,000 జీతం, మహిళలకు ఫ్రీ బస్, ఇలా చాలా హామీల గురించి ప్రశ్నించడం ఎప్పుడు మొదలు పెడతారు? ఇలా చాలా చాలా ప్రశ్నలకు ఆ మీడియా సంస్థలు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. మీడియా అంటే ప్రశ్నించడమే కాదు, జవాబులు కూడా చెప్పాలి. కానీ మన దగ్గర దురదృష్టవశాత్తు బురద వేయడానికి మాత్రమే మీడియా పనికి వస్తుంది. ఎప్పుడూ ఓ పక్షం కొమ్ము కాస్తూనే ఉంటుంది.